ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇట్లా తొడగొడతాడు అంటే ఏంది అసలు ఈ రాజకీయం? ఆయన 6వ తరగతి చదివిండా, ఎర్రబెల్ దయాకర్రావు ఇక్కడ మా కమలాపూర్లో ఎంపీడవాను, ఏం ఊపుతున్నావమ్మా అంటాడు. ఏందా ఇది మంత్రులా మీరేమన్నా? అసలు మీరు ఏం మనుషులు? అసలు రాజకీయం తెలుసా మీకు? అసలు ఇట్లా తొడగొడతారు, ఓలో ఓడడం అట్లా అంటారు ఇట్లా అంటారు. ఒక కలెక్టర్ గారు కుర్చీలు ఏమన్నాడు, ఏది మన వరంగల్లో మీటింగ్ అయినప్పుడు కలెక్టర్ గారు కుర్చీలు వేయించినాడు. ఐఏఎస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్, అసలు ఆయన ఆయన గురించి మీకు ఏం తెలుసు? ఆయన ఎంత కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్ అండ్ నువ్వు 6వ తరగతి 10వ తరగతి పాస్ కానీ లెక్క ఆ కలెక్టర్ గారు కుర్చీలు వేయమని ఇరవేల దయాకర్రావు గారు మాట్లాడతారు. అవి ఏంటండి ఇది? ఏదైనా పద్ధతి అయినా ఈ మంత్రివర్గం కూడా అసలు ఏ విధంగా చేసిండ్రు? రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సంవత్సరాల దాకా 2-3 నెలల దాకా మంత్రివర్గం అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కేసీఆర్ గారే. అది ఏ ఈ మంత్రులను అప్పుడు హరీష్ రావు గారికి కూడా మంత్రి పదవి అయిపోతే మా రాజేంద్రనే కదా మాట్లాడి మంత్రి పదవి ఇప్పించింది. ఈటల రాజేంద్ర అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తలక ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడిగితే రైలు పటాల మీద పెట్టుకుంటా అని చెప్పేసి ఉప్పల్ రైలులోకో కీలకంగా పనిచేసి ఢిల్లీని కదిలించిన వ్యక్తి అంటే ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ వెంట మేము అందరం ఎప్పటికీ ఉంటాం. ఈటల రాజేందర్నే గెలిపించుకుంటాం. మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఈ వీళ్ళు మంత్రి పదవికి పనిచేయాలంటారు? వీళ్ళు వాళ్ళు మంత్రి పదవి కాదు, వాళ్ళు బ్రోకర్ పని చేస్తారు వాళ్ళు. ఏందా ఇది? చెరువులు ఇవన్నీ ఆక్రమించుకుంటూ మీరు దాన్ని మన ఏమంటారు అసైన్డ్ భూములు, రిజిస్ట్రేషన్ అట్లాంటి భూములు మీరు ఎట్లా ఆక్రమించుకుంటారు? ఇప్పుడు ప్రజలు విలవిలలాడుతున్నారు. వాళ్ళ భూములను ఆక్రమించుకొని కట్టుకుంటే వాడు అయిటి పోయేసరికి వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తున్న సందర్భాలు ఎన్నో చూసినాం మనం. దాదాపు టీవీలలో వార్తలలో కూడా వచ్చినాయి ఇవి. మంత్రి మల్లారెడ్డి కేవలం మన ఏమంటారు అంటే వైద్యశాల మన వైద్య కళాశాలలు ఉన్నాయి కదా, అదేది మన మెడికల్ సంబంధించిన బిజినెస్ చేయడానికి వచ్చిండా ఆయన? మంత్రి పదవి ప్రజలను చూసుకోవడానికి వచ్చిండా? మంత్రి పదవి అనేది ఏంటిది? మా ఈటల రాజేందర్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఆర్థిక శాఖ మంత్రి. ఎన్ని అభివృద్ధి పథకాలు చేసిండు, ఎంత మంచిగా బిల్లు ప్రవేశపెట్టిండు, ఎన్ని రోడ్లు వేసిండు, ఎన్ని బ్రిడ్జ్లు వేసిండు, ఎన్ని చెక్ డ్యామ్లు వేసిండు. మంత్రి అంటే అలా ఉండాలి. ఆరోగ్య శాఖ రెండోసారి 2018లో ఎన్నికైన తర్వాత కరోనా కష్టకాలంలో ఏ మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పిండు మాకు, అయ్యా రాజేందర్ నువ్వు హుజరాబాద్కి 2 రోజులు పోయిరావా, నువ్వు 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటావు, నువ్వు హాస్పిటల్ని ఆరోగ్యం ఏం ఖరాబ్ అవుతావు, నీ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను కలిసి రాపోయా, కొంచెం ఫ్రీ అవుతామని చెప్పేసి కేసీఆర్ గారే చెప్పి పంపించారు. అదేవిధంగా కేటీఆర్ గారే ఉన్నాడు, మా రాజేందర్ అని ఉన్నాడు, మాకు సీనియర్ ఉద్యమ నాయకుడు రాజేందర్ అని చూసి మేము అందరం నేర్చుకుంటాను అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడు. ఇవాళ ఎట్లా దయమైందా మీకు? ఏ విధంగా దయమండు? మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు మన అక్రమాలు చేసేవాళ్ళు మంచి వాళ్ళు అయినరు, మంచి అంటే జనాలకు మంచి చేసే నాయకుడు అద్దు. కేసీఆర్ ప్రభుత్వం ఒకప్పుడు దొరల పాలన, అదే మన ఏది మన ఇంగ్లీష్ ఆంగ్లేయుల కాలంలో ఎట్లా అయితే ఉన్నదో గడిల పాలన దొరల పాలన వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇప్పుడు ఒకప్పుడు ఒకనొక స్థానం మన సందర్భంలో కవిత గారు పెళ్ళి అప్పుడు ఎక్కడన్నాడు కేటీఆర్? అమెరికాలో ఉన్నాడు. ఆయన కనీసం హైదరాబాద్కు కవిత గారి పెళ్లికి రావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. ఈ ఆటి రోజున ఈ ఫామ్ హౌజ్లు ఎక్కించాలి వచ్చినాయి, ఎర్రబెల్లిల 100 ఎకరాలు ఎట్లా వచ్చినాయి, ఈయన కేటీఆర్ కో ఫామ్ హౌజ్, కవిత కో ఇల్లు, పెద్ద విల్లాలు ఇవన్నీ ఎక్కడెళ్ళి వచ్చినాయండి? ప్రజలను దోచుకునే కదా ఇవన్నీ కట్టించుకున్నది, ఎక్కడెండలు వచ్చినాయి? ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆటి రోజున. అప్పుడు మీకు టికెట్కు అంటే ఫ్లైట్ టికెట్ కూడా లేని డబ్బులు ఈ ఆటి రోజున కోట్ల వేల రూపాయలు సంపాదించుకొని ఆ విద్యార్థుల అమరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం అయితే మీకు కేవలం కుటుంబ పాలనే అవుతుంది. ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా యావత్ విద్యార్థి విభాగం మొత్తం ఈడలందరం వెంటే ఉన్నారు. ఎక్కడి నుంచో ఓయూ జేఏసీ అని వస్తున్నారు వాళ్ళంతా, ఉత్తవులతో మన బస్సులో వేసుకొని వస్తున్నారు అంతా దొంగ జేఏసి. అసలు రాజకీయం విద్యార్థులను ఏకం చేసింది, ఉద్యమం వైపు నడిపింది కేవలం ఈటలందర్ గారే. ఈటలందర్ వెంటే ఉస్మానీ అయినా కేయూ అయినా అన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ యువతరం మొత్తం ఈటలందర్ వెంటే ఉంది. ఆ హుజరాబాద్ వైపే చూస్తూ ఉన్నారు. ఇది మనం చూస్తున్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి. ఒక విద్యార్థి మాట మనం వింటాం, నిజంగా అతని ఆవేదన మనం చూస్తున్నాం. మరి కేటీఆర్కి ఒకప్పుడు అమెరికా ఉన్నప్పుడు ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా లేని పరిస్థితి, వాళ్ళు వేల కోట్లు ఎక్కించి వచ్చాయి. మరి మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు తొడలు కొట్టడం జరుగుతుంది. ఇలాంటి మంత్రులు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే, నిజంగా విద్యార్థి మాట నిజంగా సీఎం కేసీఆర్ కూడా జవాబు ఇవ్వాలి. ఒక ఉద్యమకారుడు అంటే ఈటల రాజేంద్ర వ్యక్తి, మరి ఆయన ఎన్నో రాష్ట్రలోకాలు చేసి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడంలో కూడా ముఖ్య పాత్ర పోషించే అతని వ్యక్తి. మరి అలాంటి నాయకుడు వెనకాల మేము అందరం ఉంటాం. మరి హుజరాబాద్లో ఎవరు వచ్చినా సరే గెలిచేది మాత్రం ఈటలు ఒకటే అని చెప్పి విద్యార్థి చెప్పడం జరుగుతుంది. ఇది మన హుజరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది.